ఆనందరావు శౌర్య దగ్గరికి వెళ్తాడు శౌర్య పద ఇంటికి వెళ్దాం అని అంటాడు ఆనందరావు అప్పుడు శౌర్య అంటుంది నేను రాను అని అంటుంది కానీ బలవంతంగా చేస్తాడు శౌర్యని బలవంతంగా ఇంటికి రా అని పిలుస్తూ ఉంటే ఆనందరావు అప్పుడు చంద్రమ్మ అంటుంది బలవంతంగా ఎందుకు తీసుకెళ్తున్నాను ఇష్టం లేదు అని అంటుంది కదా అని చంద్రమ్మ అంటుంది అప్పుడు ఆనందరావు ఇలా అంటాడు మీకు అనవసరం తను నా మనవరాలు మీ పిల్ల ఏంటి ఆయన పిల్ల ఏదో తెలియక ఇంట్లో నుండి పారిపోయేస్తే మీరేలా ఉంచుకున్నారు నచ్చచెప్పి పంపించవచ్చు కదా పిల్లని ఇక్కడే ఉంచుకుందాం అనుకుంటున్నారా ఏంటి అంటూ గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు ఆనందరావు అప్పుడు చంద్రమ్మ సైలెంట్గా ఉంటుంది ఇక శౌర్యని బలవంతంగా తీసుకెళ్తాడు అప్పుడు ఆనందరావు తన ఖర్చుల కోసం అని చంద్రమ్మకి డబ్బులను ఇస్తూ ఉంటాడు అయితే శౌర్య అంటుంది నేను బలవంతంగా ఇక్కడి నుండి రాను నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అని అరుస్తూ ఉంటుంది అయినా సరే తీసుకెళ్తూ ఉంటాడు కార్లో ఆనందరావు ఇక ఇది ఇలా ఉండగా మోనిత దీప దగ్గరికి వెళ్తుంది ఏం చేస్తున్నావు దీప అని అడుగుతుంది మోనిత ఇక దీప అంటుంది ఏంటి నేను ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ సరిపోలేదా మళ్ళీ వచ్చిన అని అంటుంది దీప అప్పుడు మోనిత అంటుంది నేను నీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు అని అంటుంది మోనిత ఇక దీప సైలెంట్ గా ఉంటుంది అప్పుడు మోనిత ఇలా అంటుంది నీకెవరైనా ఆట వారు తెలుసా అని అడుగుతుంది మోనిత అప్పుడు దీప ఎందుకు అని అడుగుతుంది ఇక దీప అలా అడగడంతో మౌనిత సైలెంట్ గానే ఉంటుంది ఇక దీపకి అప్పుడే ఏదో అనుమానం మనసులో తలెత్తుతుంది ఇక ఇది ఇలా ఉండగా కార్తీక్ మరియు దీప ఇద్దరు కూడా శౌర్య ఫోటోని పట్టుకొని అందరికి చూపిస్తూ అడుగుతూ ఉంటారు ఇక శౌర్యని వెతుకుతూ ఉంటారు కానీ ఎవరు తెలియదు అని అంటారు ఇక దీప అప్పుడు మోనిత అన్నమాటలు గుర్తొస్తాయి ఇక మోనిత నాతో ఇలా అంది అని దీప అంటూ ఉంటుంది ఇక అప్పుడే అనుమానం వస్తూ ఉంటుంది ఎందుకు ఇలా అడిగింది అని ఇద్దరు అనుమాన పడుతూ ఉంటారు కార్తీక్ మరియు దీప ఇక ఇది ఇలా ఉండగా ఆనందరావు పిల్లలిద్దరిని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక శౌర్య గట్టిగా ఆరుస్తూ ఉంటుంది నేను రాను నేను రాను అంటూ గట్టిగా అరుస్తూ ఉండడంతో ఇక ఆనందరావు యొక్క కారు దీపం మరియు కార్తీక్ ముందు నుంచి వెళ్తూ ఉంటాయి ఇక ఆ అరుపులు విని దీప అంటుంది అందులో శౌర్య ఉంది అని అంటూ ఉంటుంది ఇక అప్పుడు కార్తీక్ ఆ కారు కారు వెనకాలే పరిగెడుతూ ఉంటాడు అయితే ఇది ఇలా ఉండగా మోనిత కార్తీక్ నిలదీస్తూ ఉంటుంది ఏంటి నా పైన ప్రేమ నమ్మకం రెండు తగ్గిపోయాయి ఎందుకు ఇలా చేస్తున్నావు కార్తీక్ అని అడుగుతుంది మోనిత నేను ఫస్ట్ నుండి ఇలా ఉన్నానా ఇప్పుడే ఇలా తయారయ్యానా అని అంటూ అంటాడు కార్తీక్ ఇక అల్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా అంతలోనే ఆ దుర్గ వస్తాడు ఇక దుర్గ వచ్చి మోనిత నీకు బిర్యానీ అంటే ఇష్టం అని అన్నావు కదా అందుకని హైదరాబాద్లో వెతికి 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 ఇక్కడ ద బెస్ట్ బిర్యానీ దొరుకుతుందో అక్కడ నుండి నీ కోసం బిర్యానీ తీసుకొని వచ్చాను మోనిత అని అంటాడు దుర్గ ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఇలా ఉన్నాను అని అంటాడు కార్తీక్ ఇక అలా అనగానే ప్రేమ నాపైన ప్రేమ ఎక్కడికి వెళ్ళింది కార్తీక్ నాపైన ప్రేమ ఎందుకు చూపించట్లేదు అని మోనిత అంటుంది అప్పుడు కార్ కార్తీక్ వెటకారంగా చూస్తూ ఉంటాడు ఇక అలా వెటకారంగా చూసిన వెంటనే అలా దుర్గా అన్న మాటలకి కార్తీక్ చూ చీకొట్టి లోపలికి వెళ్తాడు ఇక ఇంద్రుడు ఇంటికి రావడంతోనే చంద్రమ్మని పాప ఎక్కడుంది అని అడుగుతాడు అప్పుడు చంద్రమ్మ జరిగిన స్టోరీ మొత్తం చెప్తుంది ఆనందరావు వచ్చి తీసుకెళ్లాడు అని చెప్తూ ఉంటుంది చంద్రమ్మ అప్పుడు ఇంద్రుడు ఇలా అంటాడు ఏంటి చంద్రమ్మ ఎందుకు పంపించావు పిల్లని మన పాప తను వాళ్ళ మన్మరాలు కాదు అని అంటూ ఉంటాడు గట్టిగా అరుస్తూ ఇంద్రుడు అంటూ ఉంటాడు తను బలవంతంగా తీసుకువెళ్ళాడు అని చెప్తుంది చంద్రమ్మ ఇక రేపటి స్టోరీలో ఏం జరగనుందో తెలుసుకున్నాం కదా అయితే ఇలాంటి ఇంకెన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కార్తీక్ ఆనందరావు బండిని ఫాలో అయ్యాడు కదా అయితే ఏం జరగనుందో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా ఇక ఈ సీరియల్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా రావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక కార్తీక్ ఆనందరావు వాళ్ళ ఇంటికి వెళ్తాడా వెతుక్కుంటూ లేదా ఇంకో ఆనందరావుని ఫాలో అవుతూ ఉంటాడా ఇక స్టోరీ ఎలా మలుపు తిరగనుందో మనం చూడాల్సిందే